పెద్దమ్మా, ఎవరెవరు ఏ దిక్కులో వెళుతున్నారో చెప్పండి. ఓం యమాయ నమః. ఓం యమాయ నమః. ఓం యమాయ నమః. అందరూ అన్ని దిక్కుల్లోనూ వెళుతున్నారు. బాబా, అభయలక్ష్మి కనిపించింది. సమస్య ఏమీ లేదు. వాళ్ళ నాన్న తన పెళ్లికూతురు ఇంటికి తీసుకెళ్లారు. నా బంగారు బుజ్జి చిలక, నువ్వు పక్కనుంటే చాలు. నువ్వు దాంతోనే ఉండి మళ్ళీ వెళ్ళిపోకుండా చూసుకో. గోదావరి చిటికిన వెళ్ళి పడకుండా చూసుకో. వాడో, నువ్వు వెళ్ళు. కరెక్టే కదా? కరెక్టే. నువ్వు నోరు మూసుకుని ఉండు, అప్పుడే నాకు ధైర్యం. జామకాయ, నీకెవర్రా ఈ అడవిలో జామకాయలు కోసిచ్చింది? నేను ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నాను రా. కత్తితో పొడిచినట్టే అరుస్తావు. కత్తితోనే పొడుస్తారా? ముద్దు పెట్టుకుంటారా? ఏంటి కూల్ రా. కూల్ గా ఉంటేనే ఫోకస్ చేయగలం. ఫోకస్ చేస్తేనే థింక్ చేయగలం. థింక్ చేస్తేనే అచీవ్ చేయగలం. రే, నువ్వు ఇలా మాట్లాడకరా, భయం వేస్తుంది రా, ప్లీజ్ రా. ఇప్పుడు టైం 6 అయింది. 5 కిలోమీటర్లు వాకింగ్, షార్ ఆటోలు కూడా లేవు. ఇప్పుడు బయలుదేరితేనే 7 గంటలకు వెళ్ళొచ్చు. పదల్దాం. ఎక్కడికి రా వెళ్ళేది? ఊరు మధ్యలో ఉన్న యముడు విగ్రహం దగ్గరికి. అక్కడికి ఎందుకు రా వెళ్ళడం? యముడు విగ్రహానికి ఎదురుగా నల్ల జెండా ఉంటుంది, దాని మీద పసుపు దున్న బొమ్మ ఉంటుంది, అదే రా పెళ్లికొడుకు ఇల్లు. దాని పక్కన పసుపు జెండా మీద నల్ల దున్న బొమ్మ ఉంటుంది, అది పెళ్లికూతురిల్లు. ఆ ఇంటికి రా, మనం వెళ్తున్నాం. రే, మనం ఎందుకు ఆ ఇంటికి వెళ్ళాలి రా? గోదావరి రమ్మంది రా. గోదావరి ఎవర్రా? ఈ ఊరి ఆచారం ప్రకారం పిల్లకి మగవాళ్ళు నలుగు పెడతారు, పిల్లాడికి ఆడవాళ్ళు నలుగు పెడతారు. ఇదేనమ్మ ఈ ఊరు సాంప్రదాయం? నువ్వేంటి ఊరోళ్ళ సంప్రదాయం అది ఇది అంటున్నావు? నా కోపం వచ్చేలోపు వాళ్ళిద్దరూ వచ్చారా లేదా, అసలు ఎక్కడున్నారో ఏమయ్యారో అన్ని తెలుసుకుని వచ్చి చెప్పు. పో. ఏంటమ్మా, నువ్వు అందరి ముందు నాన్న తిడుతున్నావు? నీ పిల్లల్ని మెచ్చుకుంటారా ఏంటి? వెళ్ళు, వెళ్ళి ఆ గోదావరి ఎక్కడుందో చూడు. పైన బాగా చూడు, పసుపు జెండా మీద నల్ల దున్న బొమ్మ, చుట్టూ ఆడవాళ్ళు ఉన్నారు. ఇదిగో ఇటు చూడు, నల్ల జెండా మీద పసుపు దున్న బొమ్మ, నల్ల రంగు మగాళ్ళకి గుర్తు, చుట్టూ మగాళ్ళున్నారు. అంటే ఇది పెళ్లి కొడుకిల్లు, ఇదే రా పెళ్లి కూతురిల్లు. అదంతా సరే, గోమతి ఏం చెప్పిందో చెప్పరా. రే గోదావరి రా. ఏదో ఒక వరి, తనేం చెప్పిందో చెప్పరా. గోమతి ఏం చెప్పింది? మూసుకొని రమ్మంది. సౌమ్య ఆ టెంట్లో చిట్టే వస్తుంది, సరేనా? తను రాగానే కప్పుకుని పట్టుకుని తీసుకొచ్చేస్తాను. నువ్వు అంతవరకు ఆ టెంట్లో దాక్కో. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఓకే ఓకే ఓకే.